వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క నామామృతంలో విలక్షణంగా విరాజిల్లేటువంటి మరొక అనర్ఘమైనటువంటి రత్నము వంటిది ఓం శేషశాయినే నమః, అంటే శేషుని యందు పవ్వళించేటువంటి స్వామి. మనం శ్రీరంగాది క్షేత్రముల్లో చూస్తే స్వామి శయనమూర్తిగా కనిపిస్తాడు. కొన్ని క్షేత్రములో స్వామి కాంచీ ఇత్యాదుల్లో ఆసీన భంగిములో కనిపిస్తాడు. అదే వెంకటాచల క్షేత్రంలో స్వామి ఉత్థానమూర్తిగా కనిపిస్తాడు. ఎక్కడ ఎలా కనిపించినా ఆ స్వామి ఆయన నారాయణుడిగా ఉంటే ఆయన శేషశాయిగానే ఉంటాడు. ఆయన ఒకవేళ నిలబడితే శేషుడే ఆధారమైనటువంటి పర్వతం అవుతాడు. ఆయన కూర్చుంటే శేషుడే ఆయనకు ఆసనం అవుతాడు. కనుక ఇక్కడ శేషశాయిగా ఉన్నాడు అని అంటే స్వామి మరి శయనం చేస్తే ఏమైపోతుంది ప్రపంచమంతా కూడా? అంటే ఆయన యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ పడుకుంటాడు అంటే శేషుని పైన పవ్వళించి ఉంటాడు. స్వామిది అది భోగ నిద్రో రోగ నిద్రో కాదు, యోగ నిద్ర. ఆయనే కనుక నిజంగా నిద్రిస్తే ఏమైపోతాయి ఈ లోకాలన్నీ? విశ్వభావనుడు, భూతభావనుడైనటువంటి ఆయన జగత్తును రక్షించవలసినటువంటి బాధ్యతను కూడా ఆయనే కలిగి ఉన్నాడు. కనుక నిద్రాముద్రాం నిఖిల జగతీం రక్షణే జాగరూకాం, కేవలము ఒక లీలగా ఆయన శేషునిపై ఆయన శయనించి ఉంటాడు. కానీ నిద్రాముద్రితమైనటువంటి ఈ జగత్తునంతా కూడా పరిరక్షించడంలో జాగరూకుడై ఉంటాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అది ఈ నామామృతం మనకి చెప్పేటువంటిది. అంటే మనం ఎప్పుడూ కూడా లోకంలో అనేక కార్యాలు మనం చేస్తూ ఉంటాం, కానీ ఎప్పుడూ కూడా భగవంతుని యందే మనసు నిలబెట్టి ఉండాలి. ఎందుకంటే ఆయన కూడా నిద్రిస్తున్నట్టుగా ఉంటాడు, లోకములన్నీ పరిరక్షిస్తూ ఉంటాడు. కనుక అలా ఒక కార్యమును మనం నిర్వహిస్తూ మరొక కార్యమందు దృష్టి ఉంచితే మనం కృతార్థులమవుతాం. ఇది ఎలాగండి? ఏకాగ్రత అని కూడా చెప్తూ ఉంటారు కదా, ఒకే కార్యమును చేయాలి అని చెప్పి. పూర్వం ఇలాంటి సందేహం ఒక ఆయనకు వచ్చిందిట, ఏమండి యోగమూర్తి అయినటువంటి స్వామి శేషశాయి అయినటువంటి స్వామిని ఎల్లవేళలా తలుచుకుంటూ మన కార్యం చేయాలి అని అనుకుంటున్నారు. ఒకవేళ అలాంటి కార్యాన్ని మేము కనుక చేస్తూ ఉంటే, దృష్టి భగవంతుడైనటువంటి శేషశేషి పైన ఉంటే ఈ కార్యంలో నైపుణ్యం మేము ప్రదర్శించలేం కదా అని అన్నారట. వెంటనే ఆ చెప్పేటువంటి భాగవతుడు ఏమన్నాడంటే, ఆయన పెద్ద ప్రశ్న వేశావు, నువ్వు రోజు కూడా మా యొక్క ఆశ్రమంలో ఏదో ఒక చిన్న పని చేస్తూ ఉండు అన్నట్ట. ఈ భక్తుడు ఆశ్రమంలో చెట్లకు నీళ్లు పెట్టాలంటే చాలా కష్టము, భాగవతోత్తములు అందరి యొక్క బట్టలు ఉతకాలంటే చాలా కష్టము, వీళ్ళందరికీ వండి వడ్డించాలంటే చాలా కష్టము, ఇలా ఉండేటువంటి అన్నీ కూడా కష్టసుఖాలు బేరీజు వేసుకుని వీటిల్లో చాలా సులభమైనటువంటిది ఏమి అని నిర్ణయించుకున్నట్ట స్వామివారు ఆ యొక్క భాగవతోత్తముడైనటువంటి ఆయన నెల ఉండేటువంటి ఆయన యొక్క ప్రకోష్ఠము, అంటే గదిని శుభ్రం చేయటం చాలా సరళమైనటువంటి పని అని తీర్మానించుకున్నాడు. రోజు ఆ పని చేస్తూ ఉండేవాడు. ఓ రోజు వర్షం వచ్చింది, ఈయన తుడిచేటువంటి సమయానికి అలా బయటికి వెళ్ళి కాసేపు ధావనాద్ బహవో దోషాహ చర్వణాద్ బహవో గుణాహ, ఇప్పుడు కూడా ఆరోగ్యం కోసం పరిగెత్తకూడదు, పరిగెడితే దానివల్ల ఎన్నో హృదయ సంబంధమైన రోగాలు వస్తాయని ఆయుర్వేద వైద్యులు చెప్తూ ఉంటారు. నడక వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. కనుక ఈయన అలా నడకకు వెళ్ళి వస్తూ ఉంటారు. అలా స్వామి దేవాలయం చుట్టూ ప్రదక్షిణంగానో ఓ మంచి పుష్కరిణి చుట్టూ ప్రదక్షిణంగానో చేసి దైవ కార్యం, తన దేహానికి వ్యాయామంగా ఉండే కార్యము ఈ భాగవతోత్తముల్లో అగ్రేసరుడైన ఆయన చేసుకు వస్తూ ఉంటారు. కానీ ఆ రోజు వర్షం పడుతూ ఉండటం వల్ల అదే గదిలో ఉన్నాడు. అప్పుడు ఈయన తుడిచేశాడు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ. ఈ ప్రశ్న అడిగినటువంటి భక్తుణ్ణి ఆ రోజు ఈ యొక్క భాగవతోత్తముడైనటువంటి స్వామివారు ప్రశ్నించారు, ఆయన రోజు బాగా తుడుస్తూ ఉన్నావు, ఈరోజు నేనున్నానేమో నువ్వు సరిగ్గా తుడవలేదు అన్నారు. ఏమి చెప్తున్నారు స్వామి, రోజు ఏదో లాంఛనంగా తుడిచేవాడిని మీరు చెప్పారని చెప్పి ఈరోజు బాగా మీరు ఉన్నారని చెప్పి
తలతలలాడుతూ బాగా మెరిసేట్టుగా కూడా తుడిచాను అన్నట్ట. మరి నేను ఉన్నాను అన్నప్పుడు నైపుణ్యాన్ని చూపించావు కదా నువ్వు. అలాగే భగవంతుడు ఉన్నాడు, శేషునిపై శయనమూర్తిగా ఆయన ఉండి యోగ నిద్రలో ఈ యొక్క జగత్తునంతా పరిరక్షిస్తున్నాడు అనే భావన కలిగి ఉంటే, ఆ జాగరూకుడైనటువంటి స్వామిని భావన చేస్తూ ఉంటే ఆయన మనం దర్శిస్తున్నాడు, మనని సమీక్షిస్తున్నాడనే భావన మనకి నిజంగా ఉంటే మనము మన కార్యక్రమంలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాం కదా అని అన్నట్ట. వెంటనే ఆయన చెప్పినటువంటి ఉదాహరణతో ఓహో, శేషశాయి అయినటువంటి స్వామి కనుక మనని సర్వకాల సర్వావస్థల్లో సాక్షీభూతుడై గమనిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే మన కార్యముల యందు దృష్టిని బాగా మనం లగ్నము చేస్తాం, తద్వారా మనం కార్యదక్షులం అనేటువంటి కీర్తిని మనమే పొందుతాము అని చెప్పి తెలుసుకున్నారు. కనుక భాగవతులు గ్రహించగలిగినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ నామామృతం ద్వారా శేషశాయి అంటే శేషునిపైన ఆయన యోగ నిద్రలో ఉన్నా ఆయన నిత్యము కూడా జీవులను పరిరక్షించడం ముందు ఎంతో దృఢమైనటువంటి అధ్యవసాయం కలిగినటువంటి వాడు. కనుక అటువంటి స్వామిని మనం తలుచుకుంటే మన ఆయన పరిరక్షిస్తున్నాడు అనేటువంటి దీక్షను మనం గనక గుర్తిస్తే మనం ఎప్పుడూ కూడా మనం భగవంతుని యొక్క విషయములందు జాగరూకులమై ఉండి మన కార్యములు అవి అసంపూర్ణముగా కాకుండా పరిపూర్ణముగా అయ్యేట్లు చేస్తూ ఉంటాం. మన యొక్క మానవ శక్తికి మాధవ శక్తి కూడా తోడై ఆయన్ని స్మరించినటువంటి మనకి ఏ పుణ్యమైతే మన యొక్క సంచితముగా ఏర్పడుతుందో దానివల్ల మనం కృతార్థులం అవుతాము. మన కార్యము లోకంలో అది చాలా ఆదర్శవంతం అవుతుంది. అంతేకాకుండా పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని పొందినటువంటి తృప్తి మనకి మిగులుతుంది. కనుక మనం అన్ని వేళలా శేషశాయి అనేటువంటి ఆ భగవన్నామాన్ని గట్టిగా పట్టుకుని మన మానవ జన్మను చరితార్థం చేసుకోవాలి. కార్యదక్షులుగా విశేషజ్ఞులుగా లోకంలో కీర్తింపబడతాం, అటు ఆముష్మికమైనటువంటి దివ్య సౌఖ్యాన్ని కూడా మనం ఆ యొక్క కరతలామలకం చేసుకునేటువంటి భాగ్యానికి వారసులు అవుతాము. వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామావళిలో ఓం విశేషజ్ఞాయ నమః చాలా ఆశ్చర్యకరమైనటువంటి నామం. విశేషజ్ఞుడు అంటే భేదమును తెలిసినటువంటి వాడు. స్వామి అందరి భక్తులని కూడా తన దయాదృక్కులతో కాపాడుతాడు. ఎలా కాపాడుతాడు? ఆయన కళ్ళే సూర్యచంద్రులు. కనుక సూర్యచంద్రులనే నేత్రములుగా కలిగినటువంటి విశ్వస్వరూపుడైనటువంటి స్వామి, సూర్యుడు ఏ విధంగా అయితే అది ఒక గొప్ప ఏనుగు లేదా ఇది కుక్క అనేటువంటి తారతమ్యం లేకుండా తన యొక్క దయను కాంతిని ఎలా అయితే ప్రసరింపజేయటం జరుగుతుందో, అలాగే చంద్రుడు ఏ విధంగా అయితే పూలను ముళ్ళను సరిసమానంగా ప్రకాశింపజేస్తూ ఉంటాడో, ఆ సూర్యచంద్రులనే నేత్రముగా కలిగినటువంటి స్వామి కూడా సమానముగానే ఉంటాడు అని అనుకోకూడదు. ఆయన భక్తులలో ఉండేటువంటి భేదభావన తెలుసుకుంటాడు. వేదవేద్యుడైనటువంటి స్వామి ఎప్పుడు భక్తునికి ఎలాంటి కరావలంబం ఇవ్వాలో తెలిసినటువంటి వాడు. అదే విశేషజ్ఞ అనేటువంటి నామంలో ఉండేటువంటి గొప్ప స్వారస్యం. ఎందుకంటే పూర్వం జనక మహారాజు వారు ఉండేటువంటి వారు. ఎటువంటి వంశంలో వచ్చారు ఆయన? విదేహరాజుల వంశంలో చాలా గొప్ప తపస్సు చేత ఒక గొప్ప భాగ్యాన్ని పొందినటువంటి వాడు. ఆయనకి 80,000 జీవనం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన సోదరుడు కుశధ్వజుడు రాజ్యపాలన చేస్తూ ఉంటే ఈయన కేవలము తన కుమార్తె అయినటువంటి ఆ యొక్క సీతాదేవిని, అలాగే సోదరుల యొక్క కుమారులైనటువంటి ముగ్గురిని, ఆ తర్వాత కుమార్తెల ముగ్గురిని ఆయన లాలన పాలన చూసుకుంటూ ఉండేవాడు. రాజ్య వ్యవహారం అంతా కృషికేతుడు చూస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయనకి ధర్మ విరుద్ధమైనటువంటి ఆలోచన వచ్చింది. నాకు ఎప్పుడు దుఃఖాన్ని చూడలేను కాబట్టి నాకు దుఃఖం ఉండకూడదు, నేను సుఖాన్ని చూడగలను కాబట్టి నాకు సుఖమే ఉండాలి అని చెప్పి ఆయన కోరుకున్నాడు. స్వామివారికి ఆగ్రహం వచ్చింది, ఓహో నా భక్తునిలో ఇలాంటి భేదం వచ్చింది, దీన్ని పోగొట్టాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు. దైవ ప్రేరితంగా ఆయన సోదరుడు మరణించాడు. ఇప్పుడు ఆయన సోదరుడు కేవలం రాజ్యభారం చూసినా సోదరుని భార్య ఒక తల్లి స్థానంలో ఉండి
తన భార్యను తను దూరం చేసుకున్నాడు కనుక సీతను, అలాగే మిగతా తల్లి లేనటువంటి పిల్లలైనటువంటి వాళ్ళని బాగా చూసుకుంటూ ఉండేటువంటిది. ఎప్పుడైతే ఆమె వెళ్ళిపోయిందో ఈ తల్లి లేని పిల్లల్ని నేను ఎలా చూసుకోవాలి అని చెప్పి ఈయనకి దుఃఖం కలిగింది. అంతేకాకుండా ఈయనకు చాలా బెంగ ఎందుకు ఏర్పడిందంటే వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, తర్వాత వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు కలహించుకోకుండా భవిష్యత్తులో కలిసి ఉండాలి. ఇందుకోసం ఆయన దుఃఖం పొందుతూ ఆయన ఎంతో ఆర్తితో విలపిస్తూ ఉన్నాడు. అన్నోదకాలు కూడా దూరం చేసుకుని అప్పుడు శతానందులు వారు వచ్చారు. ఎవరాయన? సాక్షాత్తు ఆ యొక్క పరమ పవిత్ర చరిత్ర అయినటువంటి గౌతమికి, అలాగే మహర్షి అయినటువంటి గౌతముడికి పుట్టినటువంటి వాడు. అహల్యాతనయుడైనటువంటి ఆ శతానందుడు వచ్చి వెంకటాచలం యొక్క మహాత్మ్యాన్నంతా కూడా వినిపించాడు. తద్వారా జనకుడు తనలో ఉండేటువంటి ఆ దోష భావన అంతా కూడా సుఖమే కావాలి, దుఃఖం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి దాన్ని దూరం చేసుకున్నాడు. ఆనంద నిలయ విమాన రసికుడైనటువంటి స్వామివారు ఎందుకు కృతయుగంలో ఆయన చక్కగా ఆ వృషభాసురుడి యొక్క సంహారం చేసినటువంటి వృషశైలనాథుడిగా కీర్తింపబడతాడో, త్రేతాయుగంలో అంజనాచలనాథుడిగా కీర్తింపబడతాడో, ద్వాపరయుగంలో శేషశైలేశ్వరుడిగా కీర్తింపబడతాడో, అలా కలియుగంలో వెంకటాచలపతిగా కీర్తింపబడతాడో, ఇదంతా తెలుసుకున్నాడు. తెలుసుకోవటం వల్ల ఆయనలో ఉండేటువంటి ఆ భేదభావం అంతా పోయింది. సర్వము విష్ణుమయంగా తెలుసుకున్నాడు. సుఖదుఖాలకు అతీతమైనటువంటి ఆనందమైనటువంటి స్థితిలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆయన కోరికలను స్వామి పూర్తిగా తీర్చాడు. కనుక విశేషజ్ఞ అనేటువంటి నామాన్ని మనం ఎప్పుడైతే కీర్తిస్తామో మనం ఏమి కోరుకోవాలో మనకి తెలుస్తుంది, ఏది కోరుకోకూడదో మనకి తెలుస్తుంది, ఎలా మనం జీవనం సాగించాలో తెలుస్తుంది, ఎలా భగవంతుని యొక్క కరావలంబాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి కరావలంబాన్ని పొందాలో కూడా మనకు అనుభవైక వేద్యం అవుతుంది. కనుక ఈ విశేషజ్ఞ అనేటువంటి నామంతో స్వామివారిని మనం చక్కగా కీర్తిద్దాం. ఆ ప్రభాత కాలంలో స్వామి సన్నిధానంలో పఠింపబడేటువంటి ఈ నామాన్ని పౌనఃపుణ్యంగా మనం స్మరించడం చేత మన మానవ జన్మ చరితార్థమైపోతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్రనామావళి వరుస క్రమంలో మనకు వచ్చేటువంటిది 14వ నామం ఓం విభవే నమః. అంటే వ్యాపనశీలుడు, ఇందుగలడు అందులేడు అనేటువంటి సందేహము లేకుండా ఉండేటువంటి వాడు స్వామి. అంటే అది చేతనమైనా అది అచేతనమైనా దేనినైనా శాసించగలడు, దేని ఎందైనా తన యొక్క అస్తిత్వాన్ని కలిగి ఉండేటువంటి వాడు స్వామి. కనుక ఆయన యొక్క భాగవత వైభవాదులను మనం తెలుసుకుంటే వాటికే శక్తి ఉంది. ఇప్పుడు స్వామి చేతి ఎందు ఉండేటువంటి సుదర్శన చక్రం ఉందనుకోండి, సుదర్శన చక్రము నిజముగా అది ఒక ఆయుధమే అయితే దానికి పెద్ద శక్తి ఉండదు. కానీ ఎప్పుడైతే విష్ణు భక్తులకు ఒక కష్టం ఏర్పడిందో అప్పుడు స్వామి యొక్క ఆజ్ఞావర్తి ఆ అచేతనమైనటువంటిదే చేతనమైపోయి ఓ అంబరీషుడికి కష్టం వస్తే వెళ్ళి అది తొలగించేస్తుంది. అదేవిధంగా ఓ గజేంద్రుడికి కష్టం వస్తే భాగవతోత్తముడికి తానే వెడుతుంది, గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించేస్తుంది, విసిరి కొడుతుంది. మకరం ఒకటి రవి చొచ్చాను, కేవలము గజేంద్రుడిని పట్టుకున్నటువంటి మకరాన్నే ఆ యొక్క చక్రతాళు వాళ్ళు శిక్షించారు అని అనుకోకూడదు. ఎప్పుడైతే ఆ చక్రతాళు వాళ్ళు వెళ్ళారో మకరం ఒకటి రవి చొచ్చాను, ఎగిరిపడిందిట ఆ యొక్క చక్రం యొక్క ప్రతాపం మనకు భయపడి ఆ యొక్క సూర్యుడిలో వెళ్ళి పడిందిట. మకరం ఒకటి రవి చొచ్చాను, మకరము మరి ఒకటి ధనదు మాటున దాగన్, మకరాలయమున తిరిగేరు మకరంబులు ఆదికూర్మ మరువును చుచ్చన్ అంటారు. ఆ గజేంద్ర రక్షణ సమయంలో సూర్యుడిలో ఒక మకరం వెళ్ళి పడితే మరొకటి వెళ్ళి కుబేరుడు వెనకాల దాక్కుంటే మిగతా మకరములన్నీ కూడా ఆ సరస్సు నుంచి భయపడి చక్రతాళు వాళ్ళని చూసి దడుచుకుని వెళ్ళి ఆదికూర్మముగా ఉండేటువంటి సముద్రంలో ఉండేటువంటి స్వామి వెనకాల వెళ్ళి దాక్కున్నాయట, స్వామి నువ్వు తప్పించి నీ చక్రతాళు వారిని ఎవరో ఆపలేరు అని. అలాగే పాంచజన్యము కానీ శారంగము కానీ అవి స్వతంత్రముగా పనిచేసేట్లుగా చేయగలిగినటువంటి వాడు, అంటే చేతనము పైన
అచేతనములపైన అధికారం ఉండేటువంటి వాడు. అందుకే ఎక్కడున్నాడయ్యా నువ్వు కీర్తించేటువంటి హరి అని చెప్పి హిరణ్యకశిపుడు తన పుత్రుడిగా ఉన్నటువంటి ప్రహ్లాదుణ్ణి ప్రశ్నిస్తే, తండ్రి ఇక్కడున్నాడు ఇక్కడ లేడు అని విష్ణువుని ఎలా చెప్పగలను నేను? ఆయన అన్నిటా ఉన్నాడు, ఇందు గలడు అందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదికి చూచినా అందందే కలడు దానవాగ్రిని వింటే. అయ్యాను పురాణాలు సత్యములు మహర్షులు చెప్పినటువంటివి తెలుసుకుంటే నువ్వు స్పష్టంగా హరి యొక్క వృత్తాంతమును ఎరిగినటువంటి వాడవుతావు. ఆయన ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనేటువంటిది లేదు, ఆయన విభూ అని కీర్తింపబడేటువంటి వాడు, వ్యాపనశీలుడు, సర్వత్రా ఉన్నాడు. ఆయన భూమి ఎందు ఉంటాడు, ఆకాశములో ఉంటాడు, అంతరిక్షముందు ఉంటాడు. ఒక్కొక్క నామము ద్వారా ఒక్కొక్క విధముగా ఆయన తెలుసుకోబడతాడు. ఒక విష్ణు అని అన్నారనుకోండి, అన్నిటా ఆయన ఉన్నాడు అనేటువంటి వ్యాప్నోతీతి విష్ణు అని తెలుసుకుంటారు. అదే నారాయణ అన్నారనుకోండి, అంతర్బహిష్ఠత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఓ దీపం ఉన్నది, దీపం యొక్క కాంతి గది అంతా ప్రసరించింది, గదిలో ఉండేటువంటి ప్రతి వస్తువుని తెలుసుకునేట్లుగా చేస్తోంది అని అన్నాం అనుకోండి. అయితే ఈ దీపపు కాంతి బయట ఉన్నది అంతటా ఉన్నది అన్నారు కదా, మరి లోపల కూడా ఉందా, గోడ యొక్క లోపల ఉన్నదా అంటే గోడ యొక్క లోపల ఆ యొక్క కాంతి ప్రసరించదు, కానీ విష్ణుశక్తితో లోపల బయట ఉంటుంది. అందుకే ఆయన్ని నారాయణ అంతర్బహిష్ఠిత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నారు. సరే, లోపల బయట ఈ చేతనాచేతనమైనటువంటి మానవులు దర్శించేటువంటి చోట మాత్రమే, జీవులు దర్శించేటువంటి చోట మాత్రమే స్వామి ఉన్నాడా అంటే, లేదయ్యా, ఆయన వాసుదేవ. వాసిదంతే జగత్రయం సర్వభూత నివాసో శివాసుదేవ నమోస్తుతే అన్నారు. ఆయన అన్ని లోకములో అంటే మనం చూసేటువంటి లోకముల్లో, చూడనటువంటి లోకముల్లో ఉంటారు. కనుక ఆయన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అని కీర్తిస్తూ ఉంటారు. కనుక కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ యొక్క కలియుగం అనేటువంటి కాలములో ఒక శిలాంతర్యామిగా తన సజీవ నేత్రాలతో ఆయన పరిరక్షిస్తూ వెంకటాచలంపై అర్చామూర్తిగా ఆయన నిలిచి ఉన్నాడు. కానీ ఆయన లేనటువంటి క్షేత్రం లేదు, ఆయన లేనటువంటి తీర్థము లేదు, ఆయన లేనటువంటి లోకము లేదు, ఆయన లేనటువంటి ప్రదేశము లేదు. కనుక అన్నిటినీ తన యందు కలిగినటువంటి వాడు, అన్నిటి యందు తానున్నటువంటి వాడు. కనుక ఆయనను ఏమని కీర్తించాలి సమగ్రంగా అంటే విభూ అని కీర్తించాలి. కనుక ఎవరైతే విభూ అని కీర్తిస్తారో సర్వాంతర్యామి అయినటువంటి వాడు, సర్వరూపములు ధరించేటువంటి వాడు, జ్ఞానావతారములుగా ఉండేటువంటి వాడు, అలాగే కర్మావతారములుగా ఉండేటువంటి వాడు, సమస్త జీవులకు చైతన్యమై ఉండేటువంటి వాడు, సమస్త వ్యాపకుడు అయినటువంటి పరమాత్మతత్వాన్ని సమగ్రముగా కలిగి మనం తెలుసుకున్నటువంటి ఒక జ్ఞానము మనకు ఏర్పడుతూ ఉన్నది. కనుక పరమ పవిత్రమైనటువంటి స్వామి నామావళిలో ఒక గొప్ప రత్నము వంటిది ఈ విభూ అనేటువంటి నామామృతం. దీన్ని పట్టుకుని స్వామి యొక్క ఇందు లేడు అందు కలడు అనేటువంటి భేదభావాన్ని వదిలి అభేదభావం, సర్వత్రా స్వామి ఉన్నాడు, త్వయమై సర్వత్ర ఐకో విష్ణు, నీయందు నాయందు దృశ్యమానమైనటువంటి వాటి యందు, అదృశ్యముగా ఉండేటువంటి వాటి యందు, అన్ని లోకముల యందు సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి వాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే పారమార్థికమైనటువంటి గొప్ప భావాన్ని అందించేటువంటి ఈ యొక్క విభువు అనేటువంటి నామామృతాన్ని మనం ఆస్వాదిద్దాం. తద్వారా వెంకటాచలపతి యొక్క దివ్యమైనటువంటి ఈ యొక్క మానవ జన్మకు ఒక ఉపాదానముగా మనం భావన చేస్తూ జన్మ చరితార్థం చేసుకుందాం.